హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎక్కువ యూట్యూబర్స్ బాధను అయితే చూడలేకపోతున్నానండి నేను, ఎందుకంటే వాళ్ళు మంచి మంచి కంటెంట్స్ చేస్తున్నారు బట్ నో యూస్ వాళ్ళకి. ఎటువంటి వాళ్ళ కంటెంట్స్ కి తగ్గ వ్యూస్ కానివ్వండి, కంటెంట్స్ కి తగ్గ సబ్స్క్రైబర్స్ కానివ్వండి రావడం లేదు. సో నాకు కూడా చాలా బాధగా ఉంది. అండ్ నేను వాళ్ళని చూసి బాధపడేదానికంటే నన్ను నేను చూసుకుని బాధపడచ్చు. బట్ నేనేంటంటే మీ అందరికీ కొన్ని సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో నేను కూడా నాకు కూడా పెద్దగా వ్యూస్ రావు, నాకే ఓ తెగ వ్యూస్ ఓ తెగ సబ్స్క్రైబర్స్ ఉన్నారని కాదు, కానీ నాకు కూడా అంతంత మాత్రమే. బట్ ఎనీవే మీకు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్లాట్ఫామ్ని అయితే జస్ట్ ఇది శాశ్వతంగా అయితే ఉండదండి. ఇందులో మనకి తెలియక తెలిసి కానీ తెలియకుండా కానీ మనకి ఏమైనా ప్రాఫిట్ ఉంది అంటే మాత్రం అదైతే లైఫ్ లాంగ్ అయితే ఇందులో నుంచి అయితే మనకి ఎటువంటి ప్రాఫిట్ అయితే ఉండదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మన హ్యాపీనెస్ కోసం, మనది ఒక ప్యాషన్ కోసం మాత్రమే యూట్యూబ్ అనేది ఎంచుకొని ఇష్టంగా యూట్యూబ్ లో వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు నన్ను అడిగితే, ఎందుకంటే నేను చేసేది అదేనండి. సో వ్యూస్ సబ్స్క్రైబర్స్ అంటారా, ఇంకా అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. అండ్ మన కంటెంట్స్ కూడా, అండ్ నేను చూసిన ఛానల్స్ వరకు అయితే చాలా వరకు చాలా మంది కంటెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎనీవే అయితే వాళ్ళు చేసి చేసి కొంచెం విసుగుతో మరి ఇంకోటో తెలియదు, కానీ విరక్తి కలిగినప్పుడు ఏంటి అంటే ఇలా ఎందుకు ట్రోల్స్ చేద్దామో సో లే ఇంకా ఏమైనా. నేను ఒకటే చెప్తానండి, మీ ఛానల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మీ ఓన్ కంటెంటే కంటిన్యూ చేయండి. మీ ఓన్ కంటెంట్ తోటి మాత్రమే చేసుకోండి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అవ్వలేకపోయినా మనకు నష్టం అయితే ఏముండదు కదా, మనమేం దీని మీదే ఆధారపడి బతకం కదా. సో ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఛానల్ ఒకసారి కష్టపడతాయండి, దాంట్లో స్ట్రైక్స్ పడకుండా చూసుకోండి. ఈ మధ్య చాలా మందికి స్ట్రైక్స్ పడినాయని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. మీరు ఓన్ కంటెంట్తో కానీ చేసినట్లయితే స్ట్రైక్స్ పడండి. సో స్ట్రైక్స్ పడితే మాత్రం మూడే మూడు ఛాన్సెస్ ఉంటాయి. మూడు స్ట్రైక్లు కానీ పడ్డాయంటే ఛానల్ అయిపోతుంది అనమాట. కాపీరైట్ క్లైమ్స్ వేరు, కాపీరైట్ స్ట్రైక్స్ వేరు అనమాట. స్ట్రైక్స్ ఏంటంటే చిన్న స్క్రీన్ షాట్ వేరే వాళ్ళకి పర్మిషన్ లేకుండా తీసుకొని, వాళ్ళు ఆల్రెడీ వేరే వీడియోలో పెట్టుకున్న ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ మనము కాపీరైట్ అండ్ స్ట్రైక్ అనేది మెయిల్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళకి పంపించేస్తారు యూట్యూబ్ వాళ్ళు. సో అప్పుడేంటంటే మనకి వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ చేసే అవకాశం వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి కంటెంట్ చూస్తారు, నచ్చితే ఓకే, నచ్చలేదు అనుకోండి కాపీరైట్ స్ట్రైక్ ఓకే చేసేసారంటే మీకు కాపీరైట్ స్ట్రైక్ పడిపోతుంది. సో రీసెంట్ గా నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా కొన్ని వేరే వాళ్ళ వీడియోస్ పైన షార్ట్స్ కానివ్వండి లేదా అట్లా అప్లోడ్ చేస్తున్నారు వీడియోస్. సో వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను, దయచేసి మీరు అదొకటి ప్రైవేట్ లోనే పెట్టుకోండి, లేదా అసలు డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఆ వీడియోస్ వాళ్ళకి కాపీరైట్ స్ట్రైక్ వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి, మా వాడుకొని వీళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం చేస్తున్నారేమో అనేసి కాపీరైట్ స్ట్రైక్ చేశారంటే మీరు ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయిపోతుంది, అదొకటి. అండ్ కాపీరైట్ స్ట్రైక్ అనేది వేరే వేరే వాళ్ళ కంటెంట్స్ కానివ్వండి, వేరే వాళ్ళు యూజ్ చేసే ఏదైనా కానివ్వండి, మీరు యూజ్ చేశారంటే ఖచ్చితంగా పడుతుంది. అలాగే కాపీరైట్ క్లైమ్స్ అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మ్యూజిక్ యూజ్ చేసుకున్నామో అనుకోండి, ఆ మ్యూజిక్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం కూడా మనము కాపీ చేసి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం బెటర్ అనమాట. సో అప్పుడు కాపీరైట్ క్లైమ్ వచ్చినా కూడా మనకు దానివల్ల ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు అనమాట. సో కాపీరైట్ క్లైమ్ వాళ్ళ ఇష్టపూర్వకంగా మనకి క్లైమ్ అయితే చేస్తారు. బట్ మనకి ఏదన్నా ఫ్యూచర్ లో మేబీ ఏదైనా ప్రాఫిట్ ఉండింది అనుకోండి, అందులో కొంత భాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ డిస్క్రిప్షన్ లో మనం ఆ లింక్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తే కాపీరైట్ క్లైమ్ నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ షార్ట్స్ లో కూడా కొన్ని కొన్ని కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి. ఈ మధ్య నేను కూడా చాలా చాలా సాంగ్స్ అయితే పెట్టున్నాను, ఒకే ఒక లోకం ఆ సాంగ్ కి ఏమో కాపీరైట్ క్లైమ్ పడింది. నేను అప్పటికి డిస్క్రిప్షన్ అంతా కూడా ఇచ్చాను. వేరే సాంగ్ వచ్చేసి నేను నా పిల్లలతోటి చేశామన్నమాట, దృశ్యం సాంగ్. సో ఆ సాంగ్ కి అయితే కాపీరైట్ క్లైమ్ కూడా పడలేదు, అసలు ఏది పడలేదు అనమాట. సో అది సేఫ్ గానే ఉంది. కాపీరైట్ క్లైమ్ వల్ల ఏం మనకేం నష్టం అయితే ఉండదు. బట్ కాపీరైట్ స్ట్రైక్ రాకుండా చూసుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో మీరు గూగుల్లో కానివ్వండి, దేనికైనా కానివ్వండి, ఒక పిక్ సెర్చ్ చేసుకుంటున్నప్పుడు ఫ్రీ డౌన్లోడ్స్ లో తీసుకోండి, ఓకేనా? మ్యూజిక్స్ లో కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేదా థంబ్నెయిల్స్ లో ఇంకేదైనా స్క్రీన్ షాట్స్ కానివ్వండి, వేరే వేరే వాళ్ళు యూజ్ చేయకుండా కొంచెం ఫ్రీ డౌన్లోడ్స్ లో యూజ్ చేసుకోండి, మీకు బెనిఫిట్స్ ఉంటాయి. అంతే తప్ప కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్స్ కానివ్వండి రావన్నమాట. ఇట్స్ మై రిక్వెస్ట్.
సొంతంగా కంటెంట్స్ చేసుకోవడం బెటర్ ఓన్ కంటెంట్స్ ఇతరుల మీద ఇతరులని ట్రోల్స్ చేసి అసలు ముందు భయం వేస్తుందండి నాకైతే చెప్పాలి అంటే నేను ఏదో ఇప్పుడే కొంచెం నా పాటికి నేను వీడియోస్ చేసుకుని అప్లోడ్ చేసుకుని పెట్టుకుంటూ ఉన్నాను ఇది ఇంతతో ఇంతవరకు స్టాపింగ్ ఉంటే చాలా అనిపిస్తుంది నాకు ఇంతకంటే ముందుకు వద్దనిపిస్తుంది ఎందుకంటే ఈ సోషల్ మీడియా అంటే చాలా డేంజరస్ అనమాట సో భయం వేస్తుంది ఇప్పుడు ఎలా ఉంటుందో అనేసి మనం ఏమంటే కొంచెం ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రాదు పడకుండా ఉండాలి అంటే మన విలువను మనం కాపాడుకోవాలి అంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి సో అందులో ముఖ్యంగా లేడీస్ సో నేను చెప్పేది ఒకటేనండి ఎవరైనా ఒరిజినల్ కంటెంట్ ఓన్ కంటెంట్ చేయండి ఇప్పటి వరకు నా కో యూట్యూబర్స్ ఎవరైతే డ్రాప్ అయిపోయారో వాళ్ళందరికీ నేను చెప్పే ఒకటే సజెషన్ ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి ఎంటర్టైన్మెంట్ వరకు చూస్తారు బట్ యూస్ఫుల్ టాపిక్స్ అండ్ యూస్ఫుల్ సంబంధించినవి అయితే కన్ఫర్మ్ ఈ రోజు చూడకపోయినా ఏదో ఒక రోజు సర్చ్ దగ్గర ఫస్ట్ వీడియో మీదే వస్తుంది అనమాట సో దయచేసి కొంచెం కష్టమో నష్టమో మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా మీకు ఇష్టం కదా మీ ప్యాషన్ అదే అనుకుంటున్నారు కదా సో మీరు కంటిన్యూగా అదే చేసుకోండి సో యూట్యూబ్ కంటిన్యూ చేసుకోండి వ్యూస్ రావట్లేదని సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పి చేసుకోవద్దు అండ్ మెయిన్ ఇంకొకటి అండి మనీ వస్తుంది అనే థాట్ తీసేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి అండ్ యూట్యూబ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా చాలా మారిపోతూ ఉన్నాయి సో నేను కూడా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అండ్ ఇట్స్ జస్ట్ టైం పాస్ అనుకోండి అలాగే మనకి ఏం తోచక మనకు తెలిసింది మనం పెట్టుకుందాం ఓకే ఓకే మంచి మాట చెప్పడంలో తప్పైతే లేదు కదా మంచి మాట చెప్దాం మంచి చేద్దాం అంతవరకే ఇంకా వైరల్ అంటారా ఎంత కష్టపడినా అది ఎవరికో రాసి పెట్టుండాలి వైరల్ అవ్వాలి అంటే సో నేను ఒకటే చెప్తున్నాను నా కో యూట్యూబర్స్ అందరికీ కూడా డ్రాప్ అవ్వద్దు ప్లీజ్ మీరు డైలీ కూడా పెట్టుకోలేదు వీక్లీ వన్స్ అయినా పెట్టుకోండి ఏదో ఒక వీడియో అయినా వైరల్ అయితే మంచిదే కదా సో ఖచ్చితంగా అయితే మీరు వీడియోస్ చేస్తూ ఉండండి బట్ కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేలాగా ఇతరుల పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫోటోస్ కానివ్వండి వాళ్ళ వీడియోస్ కానివ్వండి మీ ఛానల్లో పెట్టొద్దు కాపీరైట్ స్ట్రైక్ ఒక్కసారి పడింది అంటే తర్వాత ఇంకా మిగిలేవి రెండు ఆ రెండింటిలో కూడా మీరు అబ్బాయి ఇదానికి వీడియోస్ వచ్చాయి కదా అని చెప్పేసి మళ్ళీ అలాగే చేశారనుకోండి మళ్ళీ ఇంకో స్ట్రైక్ పడుతుంది అలా స్ట్రైక్స్ పడ్డాయంటే ఛానలే పోతుంది మీరు పడిన కష్టం అంతా పోతుంది నాకు తెలుసండి యూట్యూబ్ చేసే వాళ్ళు అందరూ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు అందుకనే చెప్తున్నాను సో మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని మీ ఓన్ కంటెంట్ తోనే సంపాదించుకోండి దయచేసి ఇలా మీకు తెలుసు కానీ తెలియదు కానీ ఇలా ఎవరైనా స్క్రీన్ షాట్స్ కానివ్వండి ఎవరైనా వీడియోస్ కానివ్వండి యూస్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డ్రాప్ అయిపోండి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడనీకుండా చూసుకోండి మీ ఛానల్ మీరు కాపాడుకోండి ఇట్స్ మై సజెషన్ అండ్ నా కో యూట్యూబర్స్ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే ఏదైనా చేసేటప్పుడు టెక్ ఛానల్స్ అయితే బాగా చూడండి అండ్ మోర్ ఓవర్ థంబ్నైల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలో టెక్ ఛానల్స్ లో చాలా క్లియర్ గా చెప్తూ ఉంటారు సో వాళ్ళ ఛానల్స్ అన్ని మీరు ఒకసారి సెర్చ్ చేసుకొని మీ థంబ్నైల్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి థంబ్నైల్ లోనే ఉంటుందండి అంతా సో థంబ్నైల్ అనేది ఎలా చేసుకోవాలి ఆ థంబ్నైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు సో అది ఎవరి టాలెంట్ బాగాలేదన్నమాట సో మీ టాలెంట్ మీరు ఉపయోగించుకోండి సో అది మీరు తెలియనప్పుడు టెక్ ఛానల్స్ ఓపెన్ చేసి ఆ టెక్ ఛానల్స్ లో రకరకాల థంబ్నైల్ ఎడిటింగ్స్ గురించి చెప్తూ ఉంటారు సో మీ థంబ్నైల్ ఎడిటింగ్స్ గురించి అక్కడ చూసి తెలుసుకోండి మీరు కూడా మీ ఓన్ గా క్రియేట్ చేసుకోండి మీ థంబ్నైల్ నుంచి మీకు వ్యూస్ అనేవి సబ్స్క్రైబర్స్ అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి అయితే థంబ్నైల్ ఒకటే కదండి లోపల మ్యాటర్ కూడా ఉండాలి సో మ్యాటర్ ఉండేటటువంటి కంటెంట్ అయితే చూసుకోండి అది కూడా జనాలకు ఉపయోగపడే కంటెంట్ అయితేనే చూసుకోండి ఓకే ఇట్స్ మై సజెషన్స్ ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ మై కో యూట్యూబర్స్ అందరూ కూడా డ్రాప్ అవ్వకుండా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ మేబీ నేను కూడా కొంచెం సక్సెస్ అవుతూ ముందుకెళ్తే ఆటోమేటిక్ గా నేను ప్రతి ఒక్కరి గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ కానీ ఎవరైనా ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పిచ్చడం మర్చిపోవద్దు అండ్ ఇంకా మా పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు కేకలు పెడుతున్నారు సో బాయ్.